శ్రీ పవన్ కళ్యాణ్ అధ్యక్షులు జనసేన పార్టీ. పూర్తి జీవితం జనసేనకి అని, సినిమాలలో ఇక నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించాలని మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడలేమి విధానాలు ఉన్నాయని తెలుస్తోంది. కావున నేను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఇట్లు వివి లక్ష్మీనారాయణ. ఇది జేడి లక్ష్మీనారాయణ గారి రాజీనామా లేఖ. అయ్యా జేడి గారు, మీకు తెలియందేముంది? రాజకీయ పార్టీలలో నిలకడ ఉంటుందని ఎలా అనుకున్నారు? మీ సర్వీస్లో ఎంతమంది రాజకీయ నాయకులను, ఎన్ని పార్టీలను చూసుంటారు? సరే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా నమ్మి పార్టీలో జాయిన్ అయ్యారనుకుందాం. ఆయన గారి వ్యక్తిగత జీవితంలో నిలకడ ఎప్పుడైనా చూసే ఈ నిర్ణయం తీసుకున్నారా? తప్పుగా అనుకోకండి సారు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు రాసిన లేఖ చూద్దాం. శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి భావాలను మేము గౌరవిస్తున్నాము, వారి రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏమీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. పార్టీ ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇది పవన్ కళ్యాణ్ గారి లేఖ. సారు, రాజకీయం చేయాలంటే ఇవన్నీ ఉండాలనా? ఇది ఇప్పటికీ తెలిసిందా? పోనీలే, రాజకీయం అన్ని పాఠాలు నేర్పుతున్నట్టుంది కదా. గనులు, ఫ్యాక్టరీ లేకపోయినా గుండె నిండా ధైర్యం ఉందంటివి. పాపం ఇవన్నీ ముందు తెలియక ఇక సినిమాల్లో చేయనంటివి. ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటివి. ఇప్పుడేమో పెద్ద జీతగాని కాకపోతే అని బాధపడబడితే. చివరిగా సారు, నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే అని రాసిన ప్రశ్నిస్తా అని ఎదురు చూసే మాలంటోళ్ళ గతి ఏం గాను. సరే సారు, అన్నిటి పెడదాం. సినిమాలలో మీకు అభిమాని, సినిమాల్లో అయినా రాజకీయం మీద ఒక కథ చేయి, దాంట్లో సీఎంగా చేయి, ప్రతిపక్షాల భరతం బట్టు. ఇక మేమంతా సినిమా టాకీస్లకే వస్తాం, వినిధి పత్రాలు అందజేస్తాం, ఆడనే సినిమా టికెట్లు కొనుక్కొని మరీ అంటున్నారంట జనాలు. స్టే ట్యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.